సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు మాకు దయచేసినందుకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో తండ్రి వేసే మమ్మల్ని అందరినీ మీ యొక్క రేఖల చాటున భద్రపరిచినందుకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి ప్రసార మాధ్యమాల ద్వారా వినటానికి తండ్రి బిడ్డలందరికీ అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈరోజు జరగాల్సిన ఆరాధన అంతట్లో, వాక్య పఠనంలో, వాక్య ధ్యానంలో, పాటల ద్వారా, మాటల ద్వారా మీరే ఘనత మహిమ పొందమని విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మాలో వృద్ధి చేసి నీవు వాగ్దానం చేసినది పొందులాగిన నీవు ఆజ్ఞాపించి వాటిని మేము ప్రేమించినట్లు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతిపిల్లాత అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకక్క నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని సన్నిధిలో చేరి మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని మన జీవితాల్లో అనుభవించడానికి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మన జీవితాల్లో కొనసాగించిన జీవాన్ని బట్టి ముందుగా దేవాలయాలు కూడి వచ్చిన సంఘానికి ప్రభు నామంలో శుభాలను తెలియపరుస్తున్నాను. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6-9 వరకు ఉన్న లేఖన భాగం, లూకా సువార్త 14వ అధ్యాయం 25-35 వరకు ఉన్న లేఖన భాగం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-22 వరకు ఉన్న లేఖన భాగం మనం ధ్యానం చేద్దాం. ఈ మూడు లేఖన భాగాల ద్వారా ఉన్న దేవుడు ఈ మూడు లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాటలు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు, లూకా సువార్త 14వ అధ్యాయం ద్వారా కుమారుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉన్న ఈ లేఖన భాగాలను మనం ఆలోచన చేసినట్లయితే, మొదటగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం
ఆరవ వచనం నుండి, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపత్యకు యెహోవా సమస్త జనముల నిమిత్తము రొవ్విన వాటతో విందు చేయును, మట్టి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయను, మూలుగు గల కోవిన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయను, సమస్త జన్ముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను, భూమి మీద తన జనుల నిందను తీసివేయను, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చినాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా సెలవిచ్చిన మాటలు తన ప్రజలైన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన రక్షణను గురించి, వారు విడుదల నొందిన తర్వాత ఆయన జనులందరి కొరకు చేయబోయే శ్రేష్టమైన విందును గురించి, వారి జీవితంలో ఆయన ఎంతటి సంతోషకరమైన పరిస్థితులు గుండా వారిని నడిపించబోతున్నాడో, ఈ విషయాల గురించి యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క రాజ్య విందును సూచిస్తోంది. దేవుని యొక్క రాజ్య విందులో ఆయన చేయబోయే విందు సమస్త జనముల నిమిత్తం. ఆయన చేసే విందు క్రొవ్విన వాటితో విందు చేయనని, ద్రాక్ష రసముతో విందు చేయనని, ములుగు గల క్రొవ్విన వాటితో విందు చేయనని, నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయననే మాటలు మనం ఆలోచన చేస్తే ఇది ఒక శ్రేష్టమైన విందుగా మనకు కనిపిస్తోంది. మన చుట్టూనున్న పరిస్థితుల్లో శుభకార్యాలు జరిగే చాలా కాలం అవుతుంది. శుభకార్యాలు జరిగే సమయాల్లో అందరూ ఎదురు చూసేది విందు కోసం. భోజనాలు చేశారా? భోజనాలు ఎలా ఉన్నాయి? ఇది జనాలందరి నోట్ల నుంచి వచ్చే మాట. చాలామంది వివాహాల సందర్భాల్లో వివాహం సమయానికి రారు కానీ సరిగ్గా విందు సమయానికి మాత్రం వస్తూ ఉంటారు. చాలా సమయాల్లో విందుకే ప్రాముఖ్యత. మన బలహీనతను బట్టి కావచ్చు, లేకపోతే మనకున్న వివిధ ఆలోచనలు బట్టి కావచ్చు, లేకపోతే సమయాభావం వల్ల కావచ్చు, కొన్నిసార్లు పూర్తిగా సమయాన్ని ఇవ్వలేం కానీ మనం ఇవ్వగలిగిన సమయం విందు కోసమే. ఆ విందులో కూడా నాకు సరైన విందు దొరకాలి, నాకు అన్ని ఐటమ్స్ అందాలి అనే రీతిలో ఈ లోక రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. చాలాసార్లు పెళ్ళిళ్ళలో లేకపోతే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో నవ్వస్తూ ఉంటుంది, మూలికెముకుందా అని అడుగుతూ ఉంటారు. దేవుడు మూలికెముకలే సిద్ధం చేస్తున్నాడంట. మూలికెముకలు గల కొవ్విన విందుని సిద్ధం చేస్తూ ఉన్నాడంట. నిర్మలమైన ద్రాక్షారసంతో విందు సిద్ధం చేస్తూ ఉన్నాడంట. ఈ లోకంలో ఈ విందులో మనకి అందే ఆహారం, రోజువారీ మన గృహాల్లో మనం సిద్ధపరచుకునే శ్రేష్టమైన ఆహారం కొన్ని గంటల వరకు లేకపోతే కొంత సమయం వరకు మన ఆకలిని తీర్చగలదు, మన ఆకలిని దాటించగలదు. మన జీవాన్ని కొనసాగించడానికి, మన శరీరాన్ని బలపరచుకోవడానికి ఈ విందు లేదా ఆహారం అవసరం. కానీ ఇది మనలాంటి వారు సిద్ధం చేసే విందు కాదు, మానవ మాతృలు సిద్ధపరిచిన విందు అంతకంటే కాదు, ఇది తండ్రి అయిన దేవుడు యెహోవా సిద్ధపరిచిన విందు. యెహోవా సిద్ధపరిచిన ఈ విందు తీసుకునేవారు ఎలా ఉంటారో, వాళ్ళు ఏ విధంగా ఆనందిస్తారో, ఏ విధంగా విడుదల నొందుతారో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో శ్రేష్టమైన మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విందుకు వెళ్ళేవారు వారి ముఖములు కప్పుకున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. ఏదైతే ముసుగు ఉందో, ఏదైతే తెర ఉందో, ఆ తెరను ఆయన తీసివేస్తాడు. 8వ వచనంలో ఈ మాట ఉంది, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ఈ విందులో పాలు పంపులు పొందేవారు మరణాన్ని దాటిపోతారు. ఆకలైనా దప్పికైనా ఇక ఉండని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ లోకంలో మీరు ఏ ఆహారం తిన్నా, ఎంత గొప్ప విందులో పాలు పంపులు పొందినా మరణాన్ని తప్పించుకోలేరు. మానవుడుకున్న ప్రధానమైన శత్రువు మరణము. ఈ మరణాన్ని దాటి వెళ్ళటానికి ఏ విందు మనకి యోగ్యత కల్పించట్లేదు కానీ, అవకాశం కల్పించట్లేదు కానీ, తండ్రి సిద్ధపరిచిన ఈ విందు మరణాన్ని దాటడానికి మనకి సహాయం చేస్తూ ఉంది. మరెన్నడూ ఉండకుండా మరణము మృంగివేయును అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మరణం మృంగివేయబడుతుందో,
మరణ భయం అనేదాన్ని మనం దాటిపోతామో ఇక సంతోషమే, ఆనందమే, ఉత్సాహమే. అందుకే తర్వాత వచనంలో ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ఈరోజు కోవిడ్ పరిస్థితుల్లో తమ సొంత వారిని, తమ ప్రియులైన వారిని పోగొట్టుకున్న వారు దుఃఖిస్తూనే ఉన్నారు, కన్నీళ్ళు పెడుతూనే ఉన్నారు. మనమైతే సంతోషంగా ఆరోగ్యవంతులుగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్న పరిస్థితిలో ఉన్నాం, కానీ చాలామందికి భాగ్యం లేదు. వారు కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నారు. దేవుడు చెబుతున్న మాటలు, ప్రతి వాణి బాష్ప బిందువును, కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. దేవుడు సిద్ధపరిచిన ఈ విందులో భూమి మీదనున్న ప్రజల యొక్క సమస్తమైన నిందను ఆయన తీసివేస్తాడు. ఈ మాటలు సెలవిచ్చేది తండ్రి అయిన దేవుడు యెహోవా. ఆలోచించండి, ఎప్పుడైతే దేవుడు సిద్ధపరిచిన విందు పొందే యోగ్యత కలిగిన వారుగా మనం భావిస్తామో దానికి తగిన రీతిగా ఈ లోకంలో బ్రతకటం మొదలు పెడతాం. ఈ మాటలన్నీ ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు నెరవేరిన ప్రవచనాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించడం జరిగిపోయింది. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి ఆయన సిలువ బలియాగం జరిగించడం జరిగిపోయింది. ఆయన పునరుద్ధానంతో తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని మనకి అనుగ్రహించడం జరిగిపోయింది. ఆయన సిలువ మీద మరణాన్ని మృంగివేశాడు, మరణపు ముళ్ళని విరగగొట్టాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ, విశ్వసించిన వారందరూ ఇప్పుడు పునరుద్ధాన శక్తిని వారి జీవితాల్లో అనుభవించగలుగుతూ ఉన్నారు. మరణాన్ని ఆయన మృంగివేశాడు, మరణాన్ని మృంగివేస్తాడు అని తండ్రి అయిన దేవుడు ద్వారా యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేరినవి అనే సంగతులు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇక ఎన్నడూ ఉండకున్న మరణమును ఆయన మృంగివేశాడు. ఎవరైతే ఆయన్ని నమ్ముతామో, ఎవరైతే ఆయన్ని హృదయంలో విశ్వసించి నోటుతోటి ఒప్పుకుంటామో వారందరూ కూడా రక్షించబడతారు. ఆ మాట కూడా యెషయా గ్రంథకర్త ద్వారా ప్రభు అయిన యెహోవా చెల్లిస్తూ ఉన్నారు. 9వ వచనం, ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనలను రక్షించినని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహితము. మనం సంతోషించాల్సింది ఆయన రక్షణను బట్టి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు అందిన సువార్తను బట్టి, ఆయన మనల్ని విడుదల చేసిన విధానాన్ని బట్టి మనం ఉత్సాహించి సంతోషించాలి అని లేఖనం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తోంది. ఆలోచించండి, ఆయన ఇచ్చిన మాటలు జీవం కలిగిన మాటలు, అవన్నీ నెరవేరినవి అని లేఖనానుసారంగా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన 2వ లేఖన భాగం లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. ఈ లేఖన భాగంలో బహుజన సమూహము ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనను నా యొక్కకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చాలా సూటిగా, చాలా కఠినమైన మాటలు ప్రభువు మాట్లాడుతున్న సందర్భాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని బహుజన సమూహాలు అనుసరిస్తూ ఉన్నారు. ఈ బహుజన సమూహాలతో ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు మృదువుగా అనిపించట్లేదు, కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ దారిన వాళ్ళు వెనకాల అనుసరిస్తూ వస్తున్నారు. ఈయనే వాళ్ళ తట్టు తిరిగి, వాళ్ళ వైపు తిరిగి ఆయన వారితో మాట్లాడే ఈ మాట ఏంటంటే, ఎవడైనా నా యొక్కకు వచ్చి తన తల్లిని, తన తండ్రిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసయ్య చెప్పే మాటలు కొంచెం కఠినంగా అనిపించినా అందులో చాలా సత్యం ఉంది. తర్వాత మాటలు కూడా మనం చూస్తే, మరియు ఎవడైనా
తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడలవాడు నా శిష్యుడు కానేరడు. యేసయ్య మాట్లాడే మాట శిష్యరికం గురించి, శిష్యుడి గురించి. నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలి అంటే సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలి అంటే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను ఆఖరికి తన ప్రాణమునైనను ద్వేషించాలి. ఆలోచించండి, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి పరిచర్యకి రమ్మంటే ఎంతమంది వస్తారు? మీ కన్నబిడ్డల్ని విడిచిపెట్టి రమ్మంటే ఎంతమంది వస్తారు? మీకున్న ఉద్యోగాల్ని విడిచిపెట్టి రమ్మంటే ఎంతమంది వస్తారు? మీ ప్రాణాన్ని త్యాగం చేయాల్సి వస్తుందంటే ఎంతమంది వస్తారు? ఇవి అందరికీ సాధ్యమయ్యే పనులు కాదు. మాటకు వస్తే యేసయ్యని అశేష జన సమూహం, బైబిల్లో ఉన్నమాట బహుజన సమూహం ఎల్లప్పుడూ వెంబడించేవారట. కానీ శిష్యులు అనబడిన వారు కొద్దిమందే కనబడుతూ ఉన్నారు. ఒకనొక సమయంలో 70 మంది శిష్యులను గురించి కూడా లేఖనాల్లో రాయబడింది. కానీ చివరికి 12 మంది శిష్యులే మిగిలారు. యేసయ్య కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా సత్యాన్ని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సూటిగా మాట్లాడితే, కఠినంగా మాట్లాడితే ఆ మాటలు వాళ్ళకి అభ్యంతరంగా తోచినాయి. అశేష జన సమూహం ఆయన్ని వెంబడిస్తున్న సందర్భంలో ఆయన అనుసరించిన వారందరూ వివిధ ఉద్దేశాలతో అనుసరించిన వారుగా ఉన్నారు. కొంతమంది ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఆయన యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడొచ్చు అని అనుసరించిన వారుగా ఉన్నారు. కొంతమందికి ఆయన భోజనం పెట్టే ఒక భోజన దాతగా కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్తే భోజనం దొరుకుతుంది, రొట్టెల్ని ఆయన మనకి ఆహారంగా అనుగ్రహిస్తాడు, చేపల్ని మనకి ఆహారంగా అనుగ్రహిస్తాడు. ఆయనతో తిరిగితే ఆకలి బాధ ఉండదు. ఈ బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఈయన రోమా ప్రభుత్వాన్ని కోల్దోసి ఈయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ఈయన రాజ్యంలో మనకి ఏదైనా ఒక మంచి స్థానం దొరుకుతుందేమో. ఈయన అనుసరిస్తే, ఈయన వెనకాల మనం వెళ్తే మనం కొన్ని మంచి పరిస్థితులు మన జీవితంలో అనుభవించగలం అనే ఆశతో, దురాశతో కూడా ఆయన్ని వెంబడించిన వారు ఉన్నారు. నిజంగా వెంబడించిన వారు కొద్దిమందే ఉన్నారు. రకరకాల ఉద్దేశాలతో, వాళ్ళ దురాశలతో, వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళని వెంబడించిన వారు బహుజన సమూహాలు. కానీ శిష్యులుగా మిగిలిన వారు కేవలం 12 మంది మాత్రమే. వాళ్ళందరూ అభ్యంతరపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఒకనొక సందర్భంలో అయితే ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేయడానికి, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగి మీరు జ్ఞాపకార్థంగా ఇవి చేయాలి అనే మాటలు ఆయన చెప్తూ ఉంటే ఆయన మాటల యొక్క అంతరార్థం వాళ్ళకి అర్థం కాలే. ఈయనేంటి శరీరం తినమంటున్నాడు, ఈయనేంటి రక్తాన్ని తాగమంటున్నాడు అని ఆయన మాటలకి అభ్యంతరపడి ఆ దినం మొదలుకొని ఆయన్ని వెంబడించలేదు అని లేఖనంలో ఉంది. అప్పుడు యేసయ్య ఆ మిగిలిన 12 మంది శిష్యుల వైపు తిరిగి, మీరు కూడా వెళ్ళిపోతున్నారా, వెళ్ళిపోబోతున్నారా అని అడిగితే, ఈ 12 మంది శిష్యుల పక్షంగా పేతురు మాట్లాడుతున్న మాట లేఖనంలో కనిపిస్తూ ఉంది. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? మీతోనే ఉంటాం. నువ్వు నిత్య జీవం, నీ మాటలు నిత్య జీవపు మాటలు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాం అనే తీర్మానం ఈ 12 మంది శిష్యులు బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. దేవుని మాటలు సూటిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఇక్కడ ఒక వ్యత్యాసం వారందరికీ అర్థమవ్వాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. రక్షణ శిష్యులకి, సాల్వేషన్ అండ్ డిసైపుల్షిప్. రక్షణ అందరికీ, ప్రభువుని నమ్మే వాళ్ళందరూ రక్షణ సిద్ధంగా ఉంది. ఆయన ని నమ్మి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునే వారందరూ, ఆయన సిలువ దగ్గరికి వచ్చేవారందరూ రక్షించబడిన వారు. సిలువ దగ్గరికి రావటం వేరు, సిలువను మోయటం వేరు. సిలువను మోయటం శిష్యరికం, శిష్యుడికి ఉండే గుణం. రక్షణ పొందిన వారు సిలువ దగ్గర వరకు వస్తున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, కానీ సిలువని మోయటం లేదు. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే
దేవుణ్ణి నమ్ముతున్నాం అనేది విశ్వాసం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుసరిస్తున్నాం అనేది శిష్యుడు. శిష్యుడు అనేవాడు ఎప్పుడు కూడా గురువుని విడిచిపెట్టడు, తన బోధకుడితోనే ఉంటాడు. 24 గంటలు 365 రోజులు తన బోధకుడు వెంటనే నడుస్తాడు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అనే ప్రసక్తి లేదు. ఈ 12 మంది శిష్యులు అదే చేశారు. 24 గంటలు 365 రోజులు ఆయనతోనే ఉన్నారు. ఆయన మాట్లాడిన జీవపు కలిగిన మాటలు వాళ్ళు విన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని చూసి నేర్చుకున్నారు, ఏం చెప్తున్నాడో అది విని నేర్చుకున్నారు, ఆయన ఏమి తింటున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో, ఎక్కడ కూర్చుంటున్నాడో, ఎలాంటి వారితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఇవన్నీ వాళ్ళు చాలా సమీపంగా ఉండి చూసి నేర్చుకున్నారు. శిష్యుడు బోధపడుతూనే ఉంటాడు, కానీ విశ్వాసి వస్తాడు వెళ్తాడు. వాడికి భార్య పిల్లలు ఉంటారు, భర్త పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. ఈ పనులన్నీ చేసుకుని మనం వచ్చినట్టుగా ఆదివారం ఆరాధనకు వచ్చినట్టుగా అవసరమైనప్పుడల్లా బోధకుడి దగ్గరికి వస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. వచ్చి వెళ్ళేది విశ్వాసం. దేవుడు ఆ విశ్వాసికి లేదా రక్షణ పొందిన వానికి శిష్యుడికి ఉండే వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకే అందరినీ ఆయన రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియపరచబడింది. ఆయన పెళ్లి విందుని గురించిన ఉపమానంలో వీధుల్లో ఉన్నవారిని, సంత వీధుల్లో ఉన్నవారిని, అక్కడ ఉన్నవారిని, ఇక్కడ ఉన్నవారిని అందరినీ తీసుకురండి, నా విందుశాల నిండిపోవాలన్నాడు. అది రక్షణను గురించిన ఉపమానం. రక్షణ అందరికీ సిద్ధంగా ఉంది, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ రక్షణ సిద్ధంగా ఉంది. కానీ రక్షించబడిన వాళ్ళందరూ శిష్యులు కాకపోవచ్చు. రక్షించబడిన తర్వాత అసలైన ప్రయాణం ఉంది. చాలామంది విశ్వాసిగా మారి రక్షణ పొందాము అనే దగ్గరే వాళ్ళ ప్రయాణం ఆగిపోతూ ఉంటారు. రక్షణ పొందిన తర్వాత రక్షణకు సంబంధించిన పనులు, నీతి క్రియలు, సత్క్రియలు ఆ వ్యక్తి జీవితంలో జరగాలి. ప్రభువుని అనుసరించాలి, లేఖనాల ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవాలి. ఆలోచించండి, చాలాసార్లు క్రైస్తవులము విశ్వాసులము అని చెప్పుకునే చాలామంది విశ్వాసులే, క్రైస్తవులే, కానీ వాళ్ళ జీవితంలో క్రియలు కనిపించవు. పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు వారి జీవితంలో ఉండవు. వారు చాలా ఆస్తిపరులుగా ఉండొచ్చు, ధన వృద్ధి చేసుకున్న వాళ్ళుగా ఉండొచ్చు, వారు ఈ లోక సంబంధంగా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా కనిపించవచ్చు. కానీ దేవుడు అలాంటి వారి విషయంలో పోయి వెర్రివాడ అని గడిచిన వారం వర్తమానంలో మనం విన్నాం. దేవుని దృష్టికి మనం పోగేసుకుంటున్న ధనం ధనమే కాదు, మనం వెనకేసుకుంటున్నవన్నీ అసలు విలువైనవే కాదు. దేవుని దృష్టికి విలువైనవి ఆత్మ సంగతులు, ఆత్మీయమైన విషయాలు, ఆత్మ సంబంధమైన ధనం. పరలోక సంబంధమైన ధనాన్ని మనం వెనకేసుకోవాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు వరకు ఇవ్వబడిన 3వ లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం లవదకీయులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. దేవుడు చాలా సూచిగా మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఉమ్మి వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు అటు వెచ్చగానూ లేవు, ఇటు చల్లగానూ లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు అని చెప్తూ 17వ వచనంలో అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు. వాడేమో వాడు ధనవంతుడు అనుకుంటున్నాడంట, ధనవృద్ధి చేసుకున్నాను నాకేమి కొదవలేదనుకుంటున్నాడంట. కానీ దేవుడు వాడిని ఏమని సంబోధిస్తున్నాడంటే, దౌర్భాగ్యుడని, దిక్కుమాలిన వాడని, దరిద్రుడని, గుడ్డివాడని, దిగంబరుడని దేవుడు వాడిని పిలుస్తూ ఉన్నాడు. అదేంటి, వాడేమో నిజంగా ధనవంతుడైతే దేవుడు దరిద్రుడు అంటాడేంటి,
ధనవంతుడికి దరిద్రుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా అని మనం ఆలోచన చేయగలిగితే, వాడు అనుకుంటున్న ధనం వేరు, దేవుడు వాడు దగ్గర వెతుకుతున్న ధనం వేరు, వాడు వేసుకున్న బట్టలు వేరు, దేవుడి దృష్టిలో బట్టలు వేరు. దేవుడి దృష్టికి వాడి బట్టలు మురికి గుడ్డలాగా ఉన్నాయేమో, అసలు బట్టలాగానే కనపడట్లేదు, వాడు దిగంబరంగా కనపడుతున్నాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాడు గుడ్డోడులాగా కనబడుతున్నాడన్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన ధనం, ఈ లోక సంబంధమైన దృష్టి మనం కలిగిన వారం అయితే ఇదే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాము అనే సంగతి మనం ఆలోచించాలి. ఈ మాటలు చెప్పేది నేను కాదు, ఈ మాటలు చెప్పేది ఆమెన్ అనువాడు, ఆది అయినవాడు, అంతం అయినవాడు, సత్య సాక్షి. 22వ వచనంలో ఉంది మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలు, సంగములతో చెప్తున్న మాటలు. ఒక లవదొక్కీయ సంఘంలో గురించే కాదు, ఈ చర్చిని గురించి కూడా చెప్తున్న మాటలు. వినుగాక అని చెప్పే మాట సంఘానికే కాదు, వ్యక్తిగతంగా నీకు నాకు కూడా. నువ్వు ఏ వృద్ధి చేసుకుంటున్నావో, ఏమి పోగు చేసుకుంటున్నావో, ఎట్టి ఆలోచనలు కలిగి ఉన్నావో, అవన్నీ మానవ సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు. దేవుని దృష్టికి నువ్వు దిగంబరుడిగా కనిపిస్తున్నావు, జాగ్రత్త. దరిద్రుడిగా కనిపిస్తున్నావు, జాగ్రత్త. దేవుని దృష్టికి కూడా నువ్వు ధనవంతుడిగా కనపడాలని, దేవుని దృష్టికి కూడా నువ్వు బట్టలేసుకున్నవాడిలాగా కనిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ దర్శనాన్ని కోల్పోయావు, నీ విశ్వాసాన్ని కోల్పోయావు అని ఇంకొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమైన విశ్వాసం, నిజమైన ధనం ఏంటంటే విశ్వాసమే. ఈ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవడం మనందరికీ అతి ప్రాముఖ్యమైన పని. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, దేవుని బిడ్డలు అనబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ అమూల్యమైన విశ్వాసమే మన ధనము. ఆ సంగతి మర్చిపోతే ఈ లోక సంబంధమైన ధనాన్ని ధనంగా భావించే ప్రమాదం ఉంది. 18వ వచనంలో చెప్తున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆయన మనకు బుద్ధి చెప్పేది మూడు విషయాలు. ఒకటి, ఆయన నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు, లోక సంబంధమైన ధనం గురించి ఆయన మాట్లాడలేదు, పరలోక సంబంధమైన ధనం, అమూల్యమైన విశ్వాసం అనే ఈ ధనాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలంట, అగ్నిలో పుటమ వేయబడిన బంగారం వలె మనం ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించండి, అగ్నిలో పుటమ వేయబడిన బంగారం కఠినమైన పరిస్థితులు గుండా అది పాస్ అవ్వాలి, ఆ వేడిని తట్టుకోవాలి, ఆ వేడిని తాలుకోవాలి. మన విశ్వాసం కూడా అట్టి శ్రమల్ని తట్టుకోవాలి. అలాంటి శ్రమలు గుండా ఒక విశ్వాసి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నిజమైన ధన వృద్ధి అంటే అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళుగా మనం సువర్ణం వలె బయటకు వస్తాము. ఇది లేఖనం చక్కగా చెప్తూ ఉంది. ఈ మాటలు చెప్తూ మూడు మాటలు వాడాడు. మొదటి మాట, వెచ్చగానేను లేవు, చల్లగానేను లేవు, నుండి వెచ్చగా ఉన్నావు. ఈ వెచ్చనైన స్థితి ఎలా ఉంటుందో మనం లూకా సువార్త 24వ అధ్యాయంలో 32వ వచనంలో ఉన్న ఒక మాటను మనం చూస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. 24వ అధ్యాయం 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అని ఒకడితో ఒకడు చెప్పుకునేది. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు లేఖనాలని వారికి బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయం ఏమైందంట, మండుతూ ఉన్నది. చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన హృదయం కూడా మండుతుంది. అది వ్యసనమైన స్థితి. ఆ వ్యసనమైన స్థితిలో మనం కొనసాగితే మన బ్రతుకులు మనం సరి చేసుకుంటాం, మన పరిస్థితుల్ని మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరొక స్థితి ఉంది, అదేంటంటే చల్లని స్థితి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారిను. చల్లారిపోయిన స్థితి. ఈ చల్లారిపోయిన స్థితి ఎప్పుడు వస్తుందంటే మనలోని విశ్వాసం సన్నగిల్లిపోయి మన జీవితంలో అక్రమము విస్తరించినప్పుడు,
మన సొంత లాభం కోసం, మన ధనాపేక్ష కోసం, మన దురాశల కోసం మనం ఏడవబడినప్పుడు ఏం చల్లారిపోతుంది? విశ్వాసం చల్లారిపోతుంది. విశ్వాసంతో పాటే మనలో ఉన్న ఆ ప్రేమ కూడా చల్లారిపోతుంది. వెచ్చనైన స్థితి, చల్లనైన స్థితి. ఇక్కడ దేవుడు ఉమ్మివేయను ఉద్దేశించిన స్థితి ఏంటో తెలుసా? వెచ్చనది కాదు, చల్లనది కాదు, నులివెచ్చని స్థితి. అంటే అటు చందం ఇటు చందని స్థితి. చాలామంది ఈ నులివెచ్చని స్థితికి చెందిన వారిగా ఉంటూ ఉంటాం. ఎందుకంటే ఇది కంఫర్ట్ జోన్. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ స్నానం చేసి వచ్చారని నమ్ముతున్నాను. చల్లటి నీళ్ళు వేసుకుంటే శరీరం ఒకసారిగా జలదరిస్తుంది చలికి, మరీ వేడి నీళ్ళు వేసుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. అందుకని మనకి సుఖమైన స్థితి ఏంటంటే నులివెచ్చని స్థితి. నులివెచ్చని నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు మన స్నానానికి మనకు ఎంత కంఫర్టబుల్గా ఉంటాయో, దేవుణ్ణి కలిగి కలగనట్టుగా ఉండే స్థితి, విడిచిపెట్టి విడిచిపెట్టినట్టుగా ఉండే స్థితి, కేవలం క్రైస్తవులుగా, కేవలం విశ్వాసులని చెప్పుకునేవారుగా ఉండే స్థితి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మన దగ్గర ధనం ఉంటుంది కానీ మన దగ్గరే దాచుకుంటాం. మన దగ్గర తలాంతులు ఉంటాయి కానీ మన దగ్గరే దాచుకుంటాం. మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ అవి ఎవరికి ఉపయోగం లేనట్టుగా మన దగ్గరే మిగిలిపోయిన స్థితి. మన సమయం, మనకున్న తలాంతులు, మనకున్న రిసోర్సెస్ అన్నీ మనం దగ్గరుంచుకుని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అది ఎవ్వరికి ఉపయోగం లేని స్థితి. ఇది అవదేకీయ సంఘం. ఈరోజు ప్రస్తుత సమాజంలో చాలా సంఘాల పరిస్థితి ఇదే, చాలా వ్యక్తుల పరిస్థితి ఇదే, కుటుంబాల పరిస్థితి ఇదే. దేవుడు నీ ద్వారా సమస్త జనాలు ఆశీర్వదించబడాలని నేను ఆశీర్వాదంగా ఉంచితే నేను మాత్రమే ఆశీర్వదించబడిన వాడిగా ఉంటాను అని గిరిగీసుకుని కూర్చుంటూ ఉన్నాం. దేవుడికి అది కోపానికి కారణమవుతుంది. ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నాను అని చాలా కఠినమైన మాట అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన ధనవృద్ధి చేసుకోవాలంటే నువ్వు పుటం వేయబడిన బంగారం వలె ఈ శ్రమల గుండా వెళ్ళాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఇలాంటి శ్రమల గుండా వెళ్తే అప్పుడు కదా నీ విశ్వాసం పరీక్షించబడేది. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నీ విశ్వాసం పరీక్షింపబడే అవకాశమే లేదు. ఈ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావాలి. నీ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటిని నువ్వు దాటి ముందుకెళ్ళగలిగితేనే నీ విశ్వాసం పరీక్షించబడింది. పరీక్షించబడిన విశ్వాసమే నీలో సహనాన్ని, ఓర్పుని, సహోదర ప్రేమని పుట్టిస్తుంది. క్రైస్తవులని చెప్పుకుంటాం, కొన్నిసార్లు తల్లిదండ్రుల మొహం చూడని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడని గొప్ప గొప్ప క్రైస్తవులు ఎంతమందో మన సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను చూడని బిడ్డలు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. ఇది వేరే వాళ్ళ గురించి మాట్లాడటం, మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డల గురించి నేను గమనించిన విషయాలు మీతో చెప్తూ ఉన్నాను. సహోదర ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల్ని ప్రేమించే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? సహనం ఎక్కడి నుంచి వస్తుంది? ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు కదా. నీ అమూల్యమైన విశ్వాసం శ్రమల చేత, శోధనల చేత పరీక్షించబడిన తర్వాత నువ్వు సువర్ణం వలె బయటకు వస్తే అది దేవుని దృష్టికి నిజమైన ధనము. మనకున్న ధనంతో, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్తో మనకు నచ్చిన బట్టలు మనం కొనుక్కుని తిరగచ్చు. ఇవి లైనిన్ బట్టలు అండి, ఇవి పట్టండి, ఇవి బెనారస్ అండి అని మనం గొప్పలు చెప్పుకోవచ్చు. నువ్వు పట్టు బట్టలు వేసుకున్నా, లెనిన్ బట్టలు వేసుకున్నా, ఇంకా ఎంత గొప్ప సూటు కోట్లు వేసుకున్నా దేవుని దృష్టికి నువ్వు దిగంబరిగానే కనిపిస్తూ ఉన్నావు. కానీ ఇక్కడ లేఖనంలో చెప్తూ ఉన్నాడు, నిన్ను దిగంబరిగా చూడటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రాలు తీసుకో, నా దగ్గర కొనుక్కో అని నీకు ఆయన బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఈ తెల్లని వస్త్రాలు ఏంటి? ఈ తెల్లని వస్త్రాలు ఏంటి అంటే ఇవి పరిశుద్ధుల నీతి క్రియలోని ప్రకటన గ్రంథం అనే చివరి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుల నీతి క్రియలు, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ఎప్పుడైతే నీకు ఈ క్రియలు లేవో, ఎప్పుడైతే నీకు ఈ తెల్లని వస్త్రాలు లేవో, దేవుని దృష్టికి నువ్వు దిగంబరిగా కనిపిస్తున్నావు. జాగ్రత్త, ఈ దర్శనాన్ని కోల్పోయిన పరిస్థితిలో నీ కన్నులు గుడ్డితనంతో,
దృష్టి మాంద్యంతో బాధపడుతున్న పరిస్థితుల్లో దేవుడు నీకు కాటుకని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ లవదేకీయ సంఘం కాటుకకి చాలా ప్రసిద్ధి. ఈ లవదేకీయ సంఘం బ్యాంకింగ్ వ్యవహారాలకు ప్రసిద్ధి. ఈ లవదేకీయ సంఘం ధనానికి ప్రసిద్ధి. కానీ వాళ్ళకి దేవుని దృష్టిలో ధనం లేదు, దేవుని దృష్టిలో వాళ్ళకి స్వస్థత లేదు, వారి కన్నులకు స్వస్థత లేదు. అసలు వారు గుడ్డివారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన చేద్దాం, ఈ మాటలు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు చెప్తూ 19వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కఠినమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. ఇలాంటి రోగాలు మన జీవితకాలంలో మనం పుట్టిన తర్వాత ఎప్పుడు చూడలేదు. మనకంటే విద్యావంతులు, మనకంటే ఆస్తిపరులు, మనకంటే అందచందాలు ఉన్నవాళ్ళు, మనకంటే అన్ని విషయాలను ఉన్నతంగా ఉన్నారని మనం పోల్చుకునే వాళ్ళు ఈరోజు లేరు. వారి ధనం వారిని కాపాడలేకపోయింది, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు వారిని కాపాడలేకపోతా ఉన్నాయి. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దించి శిక్షించుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చేసే సూచన ఒకటే, హెచ్చరిక ఒకటే, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందితే నిన్ను రక్షించడానికి, నిన్ను చేర్చుకోవడానికి ఆయన అతి సమీపంగా ఉన్నాడని 20వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించిన వాణిని నాతో కూడా కూర్చుండనిద్దున నేను. ఆలోచించేది ఆయన మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు, చాలామందికి లేని అవకాశం. ఆయన అతి సమీపంగా ఉండి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు బయట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తడతా ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు ఆయన స్వరం వినపడుతుందా? వినపడితే తలుపు తీ, నీ హృదయంలోనికి ఈరోజైనా ఆయన్ని ఆహ్వానించు. ఈ లోక సంబంధమైన విషయాల్లో కొట్టుకుని పోకుండా, దిగంబరిగా దుష్టుడిగా మిగిలిపోకుండా, దరిద్రుడిగా మిగిలిపోకుండా, గుడ్డివాడిగా మిగిలిపోకుండా నీ కన్నులు తెరవబడాలని, పరలోక సంబంధమైన ధనాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని నువ్వు పొందుకోవాలని, దేవుడిచ్చే తెల్లని వస్త్రాలు, పరిశుద్ధుల నీతి క్రియలైన వస్త్రాలు నీకు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడానికి నీకోసం అతి సమీపంగా వచ్చి ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందడమే. అటు కృప నడిపింపు దేవుడు మనందరి జీవితాలకు దయచేయగలుగుతాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. సర్వశక్తి గల నీచుడైన దేవా, మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతి వరము నీ యొద్ద నుండే వచ్చినని మేము గ్రహించిన వారుగా, ఏసే గడిచిన కాలమంతా మీరు ఎక్కడ చోటున మమ్మల్ని కాపాడినందుకే మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మా యొక్క జీవితాల్లో, మా యొక్క బ్రతుకుల్లో, మా యొక్క శరీరాత్మలకు మీరు అనుగ్రహించిన మేళ్ళన్నిటి నిమిత్తం మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఏసయ్యా, నీ కృప వల్ల రాబోయే వారమంతా మమ్మను అన్ని విధాల పరిస్థితుల నుంచి, అన్ని అపాయముల నుంచి మమ్మల్ని కాపాడుమని, మాకు అనుకూలమైన సంతోషకరమైన వారంగా రాబోయే వారమంతా నుండినట్లు నీ పూర్ణ ఆశీర్వాదం మాపైన, మా బిడ్డలపైన, మా కుటుంబాలపైన ఉంచుమని, నీ పూర్ణ ఆశీర్వాదం మా అందరిపై కుమ్మరించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి. ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక.
ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. పంపుముదయచేత పతిత పవన నమ పెంపుగని సేవ ప్రియముగను నరింప. పంపుముదేవ దీవెనలతో పంపుముదేవ. అందరికీ వందనాలు. సమాధానంగా వెళ్ళిరండి.